గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించాలని కోరుతున్న నల్లమడ రైతులు. చిరాల డిఎస్పీ జయరామ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ ఏపీ డబ్ల్యూజే ఆధ్వర్యంలో చీరాలలో ర్యాలీ. నెల్లూరు జిల్లాలో రక్తదానం. గుంటూరు ఛానల్ పొడిగింపుపై హోంమంత్రి సుచరిత ఇచ్చిన హామీని అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. నల్లమడ రైతు సంఘం గత జనవరిలో చేసిన ధర్నాలో అప్పటి వైసీపీ నేతగా ఉన్న సుచరిత రైతుల ధర్నాలో ఒకరోజు పాల్గొని వైసీపీ అధికారానికి వస్తే పొడిగిస్తామని హామీ ఇచ్చినట్లు రైతులు గుర్తు చేస్తున్నారు. విజయవాడ నుంచి యామర్తి పచ్చూరు వరకు పొడిగించాలని కోరుతున్నారు. కాకుమాను పెదనందిపాడులో వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా రైతుల గోడు వెళ్లబుచ్చుకున్న సమయంలో తాను ఉన్నాను అని జగన్ చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నారు. రేడి కృష్ణయ్య గారు ఇక్కడ మన శిబిరం దగ్గర కూర్చున్నారు. వారిని మన నిరాహార దీక్షకి సంఘీభావంగా మద్దతు తెలియజేస్తా వారు ఇప్పుడు మాట్లాడతారు. ఈ కార్యక్రమం గుంటూరు ఛానల్ పచ్చూరు వరకు పొడిగించాలని డాక్టర్ కొల్ల రాజమోహన్ గారి ఆధ్వర్యంలో నల్లమడ రైతు సంఘం ఎన్నో రోజుల నుండి పోరాటాలు చేస్తూ ఉన్నారు. మరి ముందుగా గుంటూరు తెరాలని అంటే 1965 కాలంలో మనకు వట్టిచెరుకూరు మండలం గారిపాయ వద్ద ఆపేయడం జరిగింది. మరి మన ప్రాంతానికి వస్తే తాగునీరుకు కానీ ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అప్పటి నుండి కూడా మనం పచ్చూరు వరకు ఈ ఛానల్ పొడిగించుకోవాలని చెప్పి అనేక పోరాటాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడైనా కానీ మన ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణ అనేటువంటి పేరు ఉంది. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. మరి ఈరోజు చూస్తే రైతులందరూ కూడా వ్యవసాయం వదిలేసి దూర ప్రాంతాలకు వెళ్ళి ఏవో ఒక చిన్న కూలి పనులు అదేవిధంగా ఎక్కడైనా వాచ్మెన్ పనులు ఇలాంటి చేసుకునేటువంటి దుస్థితి ఏర్పడింది. మరి రైతులు అంటే రైతు గర్వంగా కలెత్తుకుని తిరిగినప్పుడే అన్నదాత లేకపోతే గవర్నమెంట్ ప్రతినిధిగా ఈ ఊరికి కూడా నాకు దగ్గర సంబంధం ఉంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని తను సీఎం ప్రోగ్రామ్ లో తిరుగుతారు. మిత్రులందరూ కూడా మళ్ళీ సిద్ధంగా ఉండాలి. తర్వాత కార్యక్రమం నిరాహార దీక్ష కావచ్చు, రిలే నిరాహార దీక్ష. పోలీస్ సమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా చీరాలలో సబ్ డివిజన్ పోలీస్ అధికారులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ రామసుబ్బారెడ్డి, సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అసువులు బాసిన పోలీసుల త్యాగాన్ని స్మరించుకునేందుకు వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. పోలీసులంటే సమాజ సేవకులని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఫ్రెండ్లీ పోలీస్ స్పందన కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా తుని ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సత్యనారాయణ హత్యను ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో చీరాలలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణం శేషసాయి మాట్లాడుతూ
నిజాలను నిర్భయంగా రాసే జర్నలిస్టులపై దాడులను రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలని కోరారు. జర్నలిస్టులపై దాడుల విచారణకు ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరిపించాలని కోరారు. జర్నలిస్ట్ సత్యనారాయణ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చీరాల ప్రాంతీయ రిపోర్టర్లు పాల్గొన్నారు. జర్నలిస్టులపై దాడులు దాటి హత్యలు చేసేటువంటి పరిస్థితులు భారతీయ ప్రజాస్వామ్యంలో దాపురించాయంటే పటిష్టమైన మన రాజ్యాంగానికి సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. మరి మినిలో ఆంధ్రజ్యోతి విలేకరి మీద హత్య చేసినటువంటి నిందితుల్ని వెంటనే అరెస్టు చేయాలి. అదేవిధంగా హత్యలకు దారితీసే పరిస్థితుల్ని సమీక్షించి జర్నలిస్టులపై దాడి చేసిన హత్యాకాండ చేసిన ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి జర్నలిస్టుకి భద్రత కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వంలో చిలకలూరుపేట శంకర్ని హత్య చేసిన, అదేవిధంగా ఇప్పుడు సత్యనారాయణ హత్య చేసిన, అలాగే జులుమూరులో విజయలాంధ్ర విలేకరిపై దాడి చేసిన, ఇది రాజ్యాంగంలో పోర్తు ఎస్టేట్ అనబడేటువంటి పాత్రికే రంగానికే అవమానకరంగా భావించడమే కాక అభద్రతలో ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆంధ్రజ్యోతి విలేకరి ఎవరైతే సత్యనారాయణ ఉన్నారో వారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలి. అదేవిధంగా జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి దాడులకి ప్రత్యేకమైన చట్టంతో దీన్ని నిరోధించాలని చెప్పి తెలియజేస్తూ. నవమిత్ర మండలి సభ్యులు బండి అనిల్ కుంబ్లే జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నాత్రాజ్పాలెంలో రక్తదానం చేశారు. రక్తదానం శిబిరాన్ని కొడవలూరు ఎస్ఐ ప్రారంభించారు. రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్నవారికి ప్రాణాలు కాపాడుతుందని అన్నారు. అనంతరం నాత్రాజ్పాలెంలో గిరిజనులు నెల్లూరు జిల్లాలో నెల్లూరు ప్రభుత్వ వికలాంగుల హాస్టల్లో వికలాంగులకు అన్నదానం చేశారు. గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు